అర్జెంటే నన్ను వదలమే, కడుపులో గందరగోళంగా ఉంది. ఇదిగో వెళ్ళొచ్చిన తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ తీరిక సమాధానం చెప్తాను. నేను మర్చిపోతానండి. నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రం ఏది, రంగుల చిత్రం ఏది, రాజుగా నటించిన చిత్రం ఏది, పేదగా నటించిన చిత్రం ఏది, దొంగగా నటించిన చిత్రం ఏది, విలన్ గా నటించిన చిత్రం ఏది, ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడింది, అందులో ఫెయిల్యూర్స్ ఎన్ని, సక్సెస్ ఎన్ని చెప్పకుండా చూద్దాం. కింద జన్మలో నువ్వు గానుగై ఉంటావే, నేను ఎద్దై ఉంటాను. అప్పుడు నేను ఆడించాను, ఇప్పుడు నువ్వు నన్ను జాడిస్తున్నావు. ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యువెల్ రోల్ సినిమా నిన్ను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా అని ఆలోచిస్తున్నానే. ఏమండి వస్తున్నా బాబు. ఏమయ్యా నువ్వు పోస్ట్ మ్యాన్ కదా, పాటలు ఉద్యోగం ఎప్పుడు మొదలెట్టావు? ఏంటండి ఏమి తెల్లంట అడుగుతారో, మీ ఆవిడ రాసి పంపించిన పాటలు తిరిగి వచ్చేసాయి. ఆహా, అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదన్నమాట. మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అన్నా మానిపించండి, లేకపోతే ఆవిడ గారి కోసం ఒక కొత్త వారపత్రిక పెట్టండి, లేకపోతే దేశంలో తెల్లకైతలు కరువు వచ్చి పడిపోతాను. మరి ఎవరండి వచ్చింది? అమ్మో విడు, ఏమిటండి ఇవన్నీ నీ రచనలే? వీటి తాకిడికి ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది. కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు. ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది, 1952లో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా, ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు ఆడింది, ఆ చిత్రంలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు? కింద జన్మలో నువ్వు పిడకై ఉంటావే, నేను పోయే ఉంటాను. అప్పుడు నిన్ను కాల్చాను, ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నావు. ఏంటండి ఇటు కాదు ఇటు పోతాను. పిన్ని మళ్ళీ ఏమిటో, ఏమిటి పిన్ని ఏమిటి గొడవ? లేదురా, ఈ మధ్య ఎవరికి సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు, అదే నాకు చాలా బాధగా ఉంది. ఇదిగో లోపలికి వెళ్తారు, వీల్లేదు ఇక్కడే పడి ఉంటానే. నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ, రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర పాటికేందా రాశారు. నేను ఇప్పుడు ఒకటి అలాంటిది రాద్దాం అనుకుంటున్నాను, ఎవరు పట్టించుకోవటం లేదురా. పిన్ని నువ్వు ఎవరిని ఏం అడగకూడదు, అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు. అందుకని నీలోనే ఉంచుకో. నీకు ఒకటి తెలుసా, నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతి వేస్తున్నాను. అలాగా ఫ్రంట్ పేజ్ ఏమిటో తెలుసా? ఏమిటి? రమ్ పమ్. చాలా బాగుందిరా, బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా వేయించు, రాంగ్ ముదిరిపోతుంది. మీరు ఊరుకోండి. నా బాబే, నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి, ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను మిమ్మల్ని తప్ప. ఒరే అంతా బాగానే మేనేజ్ చేసేవరా, కానీ నన్ను మాత్రం బతికించలేకపోయావు. పిన్ని ముందు నువ్వేమన్నాను, పిన్ని వెళ్ళాకన్నావా, నేను ఊరుకోను. ఓహో.